ప్రభుత్వం అమలు చేసిన పిఆర్సీ వల్ల మీరు ఎలా నష్టపోతారో వివరించగలరా సార్? పిఆర్సీ వల్ల ఏం జరుగుతుందంటే ఉద్యోగులకు ప్రభుత్వం ముందుగా పిఆర్సీ పెండింగ్ లో ఉన్నప్పుడు ఫిట్మెంట్ ఐఆర్ ఇస్తారు ఆ ఐఆర్ తర్వాత మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వం మేము ఒక 55% అడిగాం దానిలో వాళ్ళు బేరేజ్ వేసుకొని ఆ ఫిట్మెంట్ ఐఆర్ కంటే కూడా ఫిట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా ఇంతవరకు మేము 10 పిఆర్సీ లో ఫిట్మెంట్ ఎక్కువ ఇస్తారు ఇవాళ ఇప్పుడు ఫిట్మెంట్ తగ్గించడం వల్ల ఏం జరిగిందంటే మా బేసిక్ పే తగ్గిపోయింది ఈ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మాకు రావాల్సిన జీతాల కంటే కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోలోనే చెప్పింది 28960 రూపాయలు పెన్షన్ ఉన్నటువంటి ఒక పెన్షనర్కి 70 సంవత్సరాల లోపు ఉంటే 20 నెలలకు ఏప్రిల్ 20 నుంచి డిసెంబర్ 21కు లెక్కేస్తే ఆయనకి 1500 రూపాయలు మాత్రమే ఎరియర్స్ వస్తున్నాయి అంటే నెలకి 72 రూపాయలు అదే 70 నుంచి 75 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పెన్షనర్లకు అయితే 75000 రికవరీ వస్తుంది అలాగే ఇది మేం చెప్పే లెక్క కాదు ప్రభుత్వం జీవోలో ఇచ్చినటువంటి లెక్క అలాగే 75 నుంచి 80 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకైతే ఈ ఏప్రిల్ 20 నుంచి డిసెంబర్ 21 వరకు వాళ్ళకి 107000 రూపాయల రికవరీ వస్తుంది సో ఇది మేము నష్టం ఎలా వస్తుందని మేము చెప్పకల ప్రభుత్వమే లెక్కలేసి ఇది నష్టం వస్తుంది మీకు రికవరీ వస్తుంది అని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది సో మాకు ఎప్పుడైనా సరే మాకు ఇచ్చినటువంటి ఐఆర్ కంటే కూడా ఫిట్మెంట్ అనేది ఎక్కువగా ఇవ్వాలి 5% 10% అనేది కాకుండా ఫిట్మెంట్ అనేది ఎక్కువ ఇవ్వాలి గతంలో 27% ఐఆర్ ఇస్తే 43% ఫిట్మెంట్ ఇచ్చారు 22% ఐఆర్ ఇస్తే అంతకుముందు 39% ఫిట్మెంట్ ఇచ్చారు సో ఈ 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన పిఆర్సీ ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది మాకు 65 ఏళ్లకు ఒకసారి అంటే 60 నెలలకు ఒకసారి ఫిట్మెంట్ పిఆర్సీ జరగాలి దాంట్లో మాకు 1/7/18 నుంచి 31/3/20 వరకు అంటే 21 నెలలు మాకు ఎలాంటి మానిటరీ బెనిఫిట్ లేకుండా 21 నెలలు నోషనల్ చేశారు అంటే 60 నెలల పిఆర్సీలో 21 నెలలు మాకు నోషనల్ ఏ రూపాయి రాదు సో మూడో వంతు మేము ఆల్రెడీ కోల్పోయాం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే దీంట్లో కూడా ఫిట్మెంట్ తగ్గించేస్తే ఇంక మాకు వచ్చేటువంటి లాభం అయితే ఏముండదు కానీ ప్రభుత్వం చేస్తున్న వాదన ప్రకారం ఈ పిఆర్సీ వల్ల ప్రతి ఉద్యోగికి గతం కంటే బేసిక్ పే చాలా పెరిగిందని చెప్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎస్ ప్రభుత్వం వాదన ఏంటంటే డిసెంబర్ నెలలో మా గ్రాస్ శాలరీ చూస్తున్నారు తర్వాత జనవరిలో వచ్చినటువంటి కొత్త శాలరీ చూస్తున్నారు ఈ రెండు టేబుల్స్ వేసి డిసెంబర్లో మేము ఇంటికి తీసుకెళ్లిన జీతం కంటే జనవరిలో వాళ్ళు ఇస్తున్న జీతం ఎక్కువ అని చెప్తున్నారు అది ఏంటంటే డిసెంబర్లో మాకు పాత జీతంలో 33.536% డిఏతో ఇచ్చారు వాస్తవంగా ఇప్పుడు మాకు అప్ టు డేట్గా అన్ని డిఏలు రిలీజ్ చేసి కొత్త జీతాలు ఇస్తున్నారు అలాగే మాకు డిసెంబర్ జీతంలో కనుక వీళ్ళు 20% కొత్త పిఆర్సీలో ఇస్తున్న డిఏకి సమానంగా ఇవ్వాలంటే 55.496% డిఏ ఇవ్వాలి ఆ పాత జీతం డిసెంబర్ నా పే మీద 55.496 వేసి కనుక నాకు కొత్త జీతం పాత జీతం లెక్కేసి అప్పుడు డిసెంబర్ జనవరి కొత్త జీతం లెక్కేస్తే నాకు 4605 రూపాయలు తగ్గుతుంది అంటే డిసెంబర్లో 33% ఇచ్చారు కానీ మాకు 55% ఇవ్వాలి అంటే అక్కడ 23% మాకు డిఏ తగ్గించారు ఆ 23% ఇక్కడ జనవరిలో పెరిగిందని చూపిస్తున్నారు మాకు డిఏ ఇవ్వటం వల్ల పెరిగింది తప్ప మాకు డిసెంబర్లో కూడా ఆ డిఏతో సమానంగా 55% వేసి కనుక జీతం చూపిస్తే నాకు 4650 రూపాయలు నెలకి తగ్గుతుంది అలానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ పేరు నాని గారు కానీ చెప్తున్న దాని ప్రకారం మేము ఎన్నోసార్లు చర్చలకు పిలిచాం కానీ ఉద్యోగ సంఘ నాయకులే మాకు సరిగ్గా స్పందించలేదు అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 12 సార్లు వాళ్ళు పిలిచినప్పుడల్లా ఏ స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ సిఎస్ గారు కానీ ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ పిలిచినప్పుడు మా వాళ్ళు 12 సార్లు మా నాయకులంతా వెళ్ళటం జరిగింది వాళ్ళు ఒకటే అడుగుతున్నారు అసలు మాకు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇస్తే దానిలో ఏమిచ్చింది మేమేం అడగాలనేది తెలుస్తుంది అసలు మా కమిటీ రిపోర్టే ఇవ్వకుండా ఏమీ ఆధారం లేకుండా ఒక సిఎస్ కమిటీ అని 3 అధికారులతో కమిటీ వేసి ఆ కమిటీ ఏదో రిపోర్ట్ ఇచ్చి దాని మీద చర్చలు జరపమని అప్పటికి మేము చర్చలు జరిపిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారే మాకు హెచ్ఆర్ఏ కట్ చేయమని చెప్పలేదు మాకు హెచ్ఆర్ఏ అడిగినప్పుడు అది మీరు అధికారులతో మాట్లాడుకోండి అని చెప్పారు మరి హెచ్ఆర్ఏ అనేది ఇవాళ తగ్గించేసి పూర్తిగా 20% గుంటూరులో ఉండే హెచ్ఆర్ఏ 16% చేశారు అలాగే తెనాలిలో ఉన్నట్టయితే 14.5% 8% తీసుకొచ్చారు అలాగే 12% ఉన్న హెచ్ఆర్ఏని 8% తీసుకొచ్చారు అంటే ఇంటి అద్దెలు తగ్గాయా లేకపోతే ఏమైనా రేట్లు తగ్గాయా ఈ కమిటీ అనేటువంటిది ఎలాంటి ఆధారం లేకుండా అలాగే మాకు రావాల్సిన సీసీఏ తీసేశారు రావాల్సిన రాయితీలన్నీ
పెన్షనర్లకైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు 10% రావాలి, 75 శాతానికి 15% రావాలి. అవన్నీ తీసేసి ఇవాళ పెన్షన్ ఒక్కొక్కడు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే 75,07,000 రూపాయలు ఈ 20 నెలల్లో రికవరీ కట్టాలి అని జీవో ఇచ్చిన తర్వాత ఇది మేము చర్చలకు ఎలా వెళ్తాం? మాకు ఆత్మస్థైర్యం ఉండాలి కదా. మేమేం అడుగుతున్నాము? ఈ జీవోలు మాకు విరుద్ధంగా ఉన్నాయి, మీ జీవోలోనే మీరు రెక్కలేసి మాకు మైనస్ వస్తుందని చూపించారు. ఆ జీవోలు ప్రస్తుతం మీరు కెప్ట్ ఇన్ అబేయన్స్, తాత్కాలికంగా నిలుపుదల చేయండి. మాలో మా ఉద్యోగుల్లో మనసుధైర్యం వస్తుంది, మేము వచ్చి మీతో చర్చలు జరుపుతూ ఉంటున్నాం. ఉద్యోగులు ఎప్పుడు చర్చలు జరపకుండా జరపడానికి విరుద్ధం కాదు, ప్రభుత్వంతో చర్చలు జరపాలి, మేము వాళ్ళు ఒకటే. కాకపోతే ఏకపక్షంగా మేము ఇచ్చే జీవోలన్నీ మేము ఇస్తాము, అలాగే మరి ఇవాళ పీఆర్సీ ఇచ్చారు, మేము వద్దంటున్నాం. ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా పీఆర్సీ వెయ్యాలి 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 అనాల్సిన అవసరం ఏముంది? ప్రతిసారి మాకు జీవో ఇస్తారు, మేము 2-3 నెలల దాకా బిల్స్ వేసుకుంటూనే ఉంటాం. ఒక్కొక్కళ్ళు ఎస్ఆర్ అప్ టు డేట్ చేయాలంటే కనీసం 2-3 గంటలు పడుతుంది. ఇన్ని లక్షల మందికి ఎస్ఆర్లు అప్ టు డేట్ చేయాలంటే, ఒక డ్రాయింగ్ ఆఫీసర్ 2 రోజుల్లో చేయాలంటే, ఒక గుమాస్తా 2 రోజులు చేయాలంటే తప్పదు. మళ్ళీ అదే జీవోలు చెప్తున్నారు, ఎవరన్నా డ్రాయింగ్ ఆఫీసర్ తప్పు చేస్తే, ఎవరన్నా ట్రెజరీ ఆఫీసర్ తప్పు చేస్తే మీ మీద మేము డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. ఒక ఉద్యోగికి 2018 నుంచి ఇవాళ వరకు వాళ్ళు సెలవులు ఎప్పుడు పెట్టారు, ఇంక్రిమెంట్లు ఎప్పుడు తీసుకున్నారు, ప్రమోషన్లు ఎప్పుడు తీసుకున్నారు, ఈఓఎల్స్ ఏమన్నా ఉన్నాయా, జీతం లేని నష్టంతో ఏమైనా ఉద్యోగం చేశారా, ఇవన్నీ వెరిఫై చేసి ఎస్ఆర్ అప్ టు డేట్ చేయాలంటే ఆన్లైన్లో కనీసం ఒక ఎస్ఆర్ఓపై మేము అప్డేట్ చేయాలంటే 2-3 గంటలు పడుతుంది. కాన్సన్ట్రేటెడ్గా చేస్తే ఇన్ని చేయడానికి టైం ఇవ్వకుండా 2 రోజుల్లో మీరు అప్లోడ్ చేసేయండి, మేము సాఫ్ట్వేర్ పెట్టేశాము అనేది మాత్రం చాలా తప్పది. అది అసలు మాకు డిఓఎం ఇన్స్ట్రక్షన్స్కి వైలేషన్, అది అలా మమ్మల్ని ప్రెజర్ చేయడం అనేటువంటి కూడా చాలా తప్పు. కాబట్టి ఇప్పటికి మేమేం అడుగుతున్నాము, ఈ నెల పాత జీతం ఇవ్వండి. పాతజీ మేమేమంటున్నాం, మీరు 10,000 కోట్ల సంవత్సరానికి ఎక్స్ట్రా అవుతున్నాయి అంటున్నారు, అలా నెలకి చూస్తే 800 కోట్లు ఎక్స్ట్రా. మేము పాత జీతం అడుగుతున్నాం, మీకు 800 కోట్లు మిగులుతాయి ఈ నెలకి, ఈ నెల పాత జీతం ఇవ్వండి, మంచి వాతావరణంలో పిలవండి, మా నాయకులు ఎప్పుడు మా మేమంతా వస్తాము, చర్చలు జరుపుతాము, సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయి. అలానే ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మేము ఏం చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ప్రజలకు అన్నీ తెలుసండి, కరోనా వస్తే ఈ రాష్ట్రంలో కోట్లకి పడగలెత్తిన కార్పొరేట్ ఆసుపత్రులన్నీ మూసేసుకుంటే ప్రజలందరికీ సేవ చేసింది మా ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ కానీ, అలాగే రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, అందరం ప్రభుత్వానికి మేము సేవ చేశాం. మేము ఒకటే చెప్తున్నాం, 60 నెలల పీఆర్సీలో మేము 21 నెలలు వదులుకున్నాము, అంటే 3వ వంతు మేము వదులుకున్నాం. మీరు సంవత్సరానికి 10,000 కోట్లు అవుతాయని చెప్తున్నారు, మేము 21 నెలలు వదులుకున్నాం అంటే 20,000 కోట్లు మేము వదులుకున్నట్టు మేము లెక్క తెలుస్తుంది. 20,000 కోట్లు మేము ఈ పీఆర్సీలో వదులుకున్నాం. అలాగే మాకు 1/1/20 రావాల్సిన డిఏ, 1/7/20 రావాల్సిన డిఏ, 1/1/21 రావాల్సిన డిఏ, మొత్తం 3 డిఏలు 36 నెలలకి మేము 1,000 కోట్ల రూపాయలు ఆ డిఏలు కూడా మేము నోషనల్గా వదులుకున్నాం. ప్రజలకు తెలియాలి మేమేం వదులుకుంటున్నామో. మేము 20,000 కోట్లు ఈ పీఆర్సీలో వదులుకున్నాం అనేది ప్రభుత్వ లెక్కల ప్రకారం చెబుతున్నాం. 10,000 కోట్లు సంవత్సరానికి అవుతుందంటున్నారు, 2 ఏళ్లకి 2 ఏళ్ళు మేము వదులుకున్నాం, 20,000 కోట్లు మేము వదులుకున్నాం. కాబట్టి ప్రజలకు ఉద్యోగులు ఎప్పుడూ అండగా ఉంటారు. ఏదైనా సరే బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినా మేమే, డెత్ సర్టిఫికేట్ ఇచ్చినా మేమే, ప్రజల్లో తిరిగేది కూడా మేమే. కాబట్టి మా ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, అంగన్వాడీలు కానీ, అన్నీ మేము కోవిడ్లో తిరిగి టేక్ హోమ్ రేషన్ పంచాం, ఇంటింటికి తిరిగి. జగనన్న గోరుముద్ద అంటే పిల్లలు ఇళ్ళకెళ్ళిపోతే ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకొని ఆ ఉపాధ్యాయుల ద్వారా ఇంటికెళ్ళి కందిపప్పు, మినపప్పు, బియ్యము, నూనె, అన్ని కోడిగుడ్లు అన్నీ వాళ్ళకి పంచాం. కరోనాలో మా ఉద్యోగులు వేలాది మంది చచ్చిపోయారు, వాళ్ళకి ఈరోజు వరకు జీతాలు లేవు. ఆ చచ్చిపోయిన ఉద్యోగులకు పెట్టుకుంటేనే మట్టి ఖర్చులు లేవు, చచ్చిపోయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు, కమ్యూటేషన్ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, ఆ పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితిలో మేము ఎంతో ఆవేదనతో ప్రభుత్వానికి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కమిటీ వేశారు బాగానే ఉంది, కమిటీ అదేదో సంప్రదింపుల కమిటీ అనట్లేదు, మాలో ఉన్న అపోహలు తొలగించే కమిటీ అంటున్నారు. మాలో ఏం అపోహలు లేవు, అపోహలు ఉంటే మేము ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము మా వాళ్ళని చర్చ సుహృద్భావ వాతావరణంలో జనవరి నెల జీతం అనేటువంటి పాత జీతం ఇచ్చి సుహృద్భావ వాతావరణంలో మాకు చర్చలు జరిపి న్యాయమైన పీఆర్సీ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.